హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఆల్రెడీ ఒక ప్రోమో పెట్టాను ఫ్యూ డేస్ బ్యాక్. ఈ వీడియోలో ఒక హిస్టారికల్ ప్లేస్ గురించి మీకు చెప్పబోతున్నాను, ఫుల్ డీటెయిల్స్గా చూపిస్తాను. ఎందుకంటే ఇది మా ఊరి చరిత్ర, చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంత చరిత్ర ఉందంటే అందరికీ తెలియజేయడం నా బాధ్యత. ఇది కొనిదెన గ్రామం, బల్లికురవ మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్. దీన్ని బ్రహ్మగుండం అంటారు. ఈ నీరు చాలా పవిత్రంగా అందరూ భావిస్తారు. అందుకే మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని అక్కడ ప్రతిష్ఠించిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని ఈ చరిత్ర వివరిస్తాను. ఈ శివలింగం 11వ శతాబ్దంలో ప్రతిష్ఠించబడింది. పడిపోయి మట్టిలో కూరుకుపోయింది అంతకుముందు, ఇప్పుడు రీసెంట్గా పునఃప్రతిష్ఠించారు. ఒకప్పుడు దొంగలు ఇక్కడ విగ్రహాలను పగలగొట్టి బంగారం, వెండి దోచుకుపోయారు. రీసెంట్గా పునఃప్రతిష్ఠించారు ఇక్కడ స్వామివారిని, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని. చాలామంది పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కి స్వామివారికి పూజ చేస్తూ అక్కడ ఉన్న చెట్లకు ఉయ్యాలలు కట్టేవాళ్ళు. ఇప్పటికీ అదే నమ్మకంతో భక్తులందరూ అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఈ స్వామివారిని చాలా మహిమగల స్వామి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పుట్ట దగ్గర దండం పెట్టుకొని ఈ స్వామివారిని దర్శనం చేసుకొని, అసలు ఈ కొనిదెనలో ఇంకొక చరిత్ర ఏంటంటే 101 బావి, 101 శిల అని నానుడి. కొనిదెన గ్రామంలో ఏ రాయిని కదిలించినా చారిత్రాత్మకత ఉట్టిపడుతుంది. ఇక్కడ శైవులు, వైష్ణవులు ఇద్దరికీ సమప్రాధాన్యత ఇచ్చి ఆలయాలు నిర్మించారంటేనే దీనిని పరిపాలించిన రాజుల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. నన్నే చోడుడు నడయాడిన పురిటిగడ్డ కొడిదెన. జిల్లాలోని చారిత్రక ఆలయాల్లో త్రిప్రాంతకం తర్వాత అంతటి ప్రాశస్త్యం ఉన్న గడ్డ కొనిదెన. ఆ కొండ మీద వరదమల్లయ్య స్వామి గుడి ఉంది చూడండి. ఆ 6వ మార్కు స్వామివారు అక్కడ స్వయంభుగా వెలిశారు. వరదమల్లయ్య స్వామిని శివుడని కూడా అనొచ్చు. ప్రతి సంవత్సరం వర్షాలు పడకపోయినా లేదా వర్షాలు లేట్ అయినా స్వామివారికి మొక్కి అక్కడ పొంగళ్ళు పెట్టుకుంటారు. పొంగళ్ళు పెట్టి కొండ దిగి ఇంటికి వచ్చేసరికే భక్తులందరూ తడుచుకుంటూ వచ్చేస్తారు. అంతటి నమ్మకం ఆ స్వామివారి మీద, అది రియల్గా జరుగుతూ ఉంది. Thank you.
ఈ బ్రహ్మగుండంలో పూర్వం ఎప్పుడో తవ్వకాలలో 5 విష్ణుమూర్తి విగ్రహాలు బయటపడ్డాయి. అవి ఒకటి మా ఊరి చెన్నకేశ్వర స్వామిగా ప్రతిష్ఠించారు, ఇంకొకటి బాపట్ల భవన్నారాయణ స్వామిగా, మూడో విగ్రహం వచ్చేసరికి మాచర్ల చెన్నకేశ్వర స్వామి, నాలుగో విగ్రహం స్వర్ణ వెంకటేశ్వర స్వామి, 5వ విగ్రహం పన్నూరు వెంకటేశ్వర స్వామిగా ప్రతిష్ఠించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితేనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.